హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మై నేమ్ ఇస్ నాని. సో ఈరోజు వీడియోలో సో మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చేసి మన కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా, ఈ కాంపౌండ్ వాల్ అనేది ఎలా కట్టాం, కట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాం అనేది ప్రతిది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు కట్టించేటప్పుడు మీకు ఈ వీడియో ఉపయోగపడవచ్చు. సో మీరు చూస్తున్నారు కదా కాంపౌండ్ వాల్ అనేది, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నుంచి చెప్తాను. సో స్టార్టింగ్ చూసుకుంటే మనం బిల్డింగ్ బేస్మెంట్ అనేది కట్టేటప్పుడు సో మన కాంపౌండ్ వాళ్ళకి అన్నది భీమా అన్నది ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చూడకపోతే కనుక అది ఎప్పుడూ చేశాను, ఆ వీడియో చూడకపోతే పైన కార్సులు ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేస్తే కనుక అప్పుడు నెక్స్ట్ టాపిక్ అనేది మీకు అర్థమవుతుంది ఈ వీడియో అన్నది. సో ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ వీడియో చూడండి. సో ఇప్పుడు మనం కాంపౌండ్ వాల్ అన్నది పై కట్టేసిన బేస్మెంట్ పైనుంచి ఇక్కడ లెంట్ కనిపిస్తుంది కదా భీము, సో ఆ రంగులలో భీమ అంటాం ఇది. సో ఈ భీమ అనేది వేయించుకోవాలి. భీమా అనేది ఎందుకు వేయాలి అంటే మనకి బేస్మెంట్ అనేది కింద నేల నుంచి పై వరకు 5 అడుగులు ఎత్తుంటుంది, మళ్ళీ దానిపైన మనం 4 అడుగులు గోడ కట్టినట్లయితే 9-6 అలాగైతే గోడ వచ్చేస్తుంది. కాబట్టి ప్రహరీ గోడ మధ్యలో బీటలు వచ్చేసి ఒరిగిపోతాక అవకాశం అయితే ఉంటుంది. సో అందుకని సెంటర్ కన్నది ఒక భీమ అనేది వేసుకోవాలి. సో మీరు చూస్తున్నారు కదా ఇది భీమ మనకి 6 అంగుళాలు ఎత్తుంటుంది, 9 అంగుళాలు వెడల్పు ఉంటుంది, మన గోడ అంత మందంలో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఐరన్ కనిపిస్తుంది కదా కాలమ్స్, సో ఈ కాలమ్స్ అనేది మనకి సంధి ఇక్కడ చూసినట్లయితే ఇరుగ్గా ఉన్నట్లయితే 4 అంగుళాలు బాక్సులు అన్నది మనకి మార్కెట్లో ఉంటాయి. సో అవి తెచ్చుకుని వేసుకుంటాం వల్ల ప్లేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేయదు, సో మనకి ప్లేస్ కూడా తగ్గుతుంది. 4 అంగుళాలు గోడ కడతాం కాబట్టి 4 అంగుళాలు వస్తుంది. సో ఇది మనకి 9 అంగుళాల పొడవు, 4 అంగుళాలు వెడల్పు అనేది ఉంటుంది పిల్లర్. సో చూస్తున్నారు కదా ఇది పిల్లర్ అంటే, ఈ విధంగా పిల్లర్లు కూడా వేయించుకుంటే కనుక మనకి గోడలో కలిసిపోతుంది. అంటే 6 అంగుళాల పిల్లర్స్ కూడా ఉంటాయి, సో అవి కూడా తెచ్చుకోవచ్చు. 9 అంగుళాల పిల్లర్ కూడా ఉంటుంది, అవి కూడా వేసుకోవచ్చు. కావాలంటే 4 అంగుళాలు వేసుకుంటాం వల్ల మనకి ప్లేస్ అనేది ఆక్యుపై చేయదు, సో ప్లేస్ కలిసి వస్తుంది మనకి. సో 4 అంగుళాల పిల్లర్లు వేసుకుంటప్పుడు బ్రిక్ వర్క్ అయితే కడతారు, సో అది కూడా చూపిస్తాను. బ్రిక్ వర్క్ కట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా చెప్తాను. సో మనకి బ్రిక్ వర్క్ అన్నది కట్టించేటప్పుడు 4 అంగుళాల గోడలకి ప్రతి ఒక్క 10 వరుసలకు ఒక లింట్ అనేది వేసుకోవాలి. సో కింద భీమ వేసాం కాబట్టి మళ్ళీ పైన పిల్లర్ 4 అడుగులు ఎత్తు కాబట్టి అక్కడ ఒక లింట్ అనేది వేసుకుంటే సరిపోతుంది నెత్తి మీద. కాబట్టి దాని మీద ఒక లింట్ అనేది వేసుకుంటే మనకి గోడ అనేది క్రాక్స్ రావడానికి ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటుంది. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am
సో ఫ్రెండ్స్ మనకు బ్రిక్ వర్క్ అయితే పిల్లర్ విత్ అయితే అయిపోయింది. సో దీనిపైన ఇప్పుడు ఒక ఊస పెట్టి లెంట్ అన్నది వేయాలి. మనం లెంట్ అనేది ఎలా వేస్తారు కూడా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా మనకి 8 mm లైట్ అయితే యూజ్ చేయాలి ఊస. సో ఈ విధంగా నెత్తి మీద కూడా ఒక లెంట్ అనేది సరాసరి వేసినట్లయితే మనము బేస్మెంట్ మధ్యలో ఒక బీమ్ వేసాం, అలాగే నెత్తి మీద ఒక లెంట్ వేసాం. సో ఇలా వేయటం వల్ల మనకి గోడలు అనేది క్రాక్స్ రావు, బద్దలు అవడానికి ఛాన్సెస్ అంత తక్కువ ఉంటాయి. అంతేకాకుండా గోడ అనేది ఉరిగిపోవడానికి అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటాయి. సో ఇలా చేయటం వల్ల మనకి గోడలు కూడా దృఢంగా ఉంటాయి. సో ఇది ఈ విధంగా అయితే వేయించుకోవాలి. కాంపౌండ్ వాళ్ళకి కంపల్సరీ ఇలా చేయడం వల్ల మనకి బిల్డింగ్ క్రాక్స్ అనేది రాకుండా లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. సో అది చూసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది ఈ విధంగా అయితే లెంట్ అనేది వేసుకోవాలి. సో మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత మీకు గోడలు అనేది ఎలా ఉంటుంది అన్నది కూడా చూపిస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్ మనం లెంట్ అనేది ఎలా వేసాము. ఇక్కడ గోడ మరీ ఎక్కువైనట్లయితే ఇక్కడ సెంటర్లో కూడా ఒక లెంట కనబడుతుంది కదా, సెంటర్లో ఒక లెంట వేసుకోవాలి. సో అలా పైన అన్నది ఒక లెంట వేసుకో, ఇంకా బలంగా అయితే ఉంటుంది గోడ. సో ఇది ఒకటి చూసుకోండి ఫ్రెండ్స్ కాంపౌండ్ వాల్ కట్టించేటప్పుడు. సో ఇది మన కాంపౌండ్ వాల్ యొక్క బ్రిక్ వర్క్. నెక్స్ట్ వెనక వైపు చూపిస్తాను గోడ. ఇది మనకి ఉత్తరం వైపు కాంపౌండ్ వాల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వెనక వైపుది చూపిస్తాను, ఆ తర్వాత దక్షిణ వైపుది కూడా చూపిస్తాను ఆ గోడలు అన్నది ఎలా కట్టాం ఏంటన్నది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సెంబర్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.